వాడవాడలా జాతీయ జెండా రెపరెపలాడుతుంది. నెల్లూరు జిల్లా రాంపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రంగనాథ్ గౌడ్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ప్రసన్న 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అబ్బాజీ, ఎంఈఓ శ్రీనివాసులు, వైసీపీ నాయకులు రమణారెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ పెంచలరెడ్డి, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు పలువురు పాల్గొన్నారు. దాని గొప్పతనాన్ని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం. దీన్ని మొట్టమొదటిగా భారతదేశం మన గొప్పతనాన్ని గురించి చెప్పుకోవాలంటే మనది సెక్యులర్ దేశము, అనేక మతాలు అనేక జాతులు అన్ని కలిసి ఒక యునైటెడ్ స్టేట్స్ ఉందంటే కారణం మనకి సెక్యులర్. భారతదేశంలో ప్రతి ఒక్కరు కానీ ఏ మతమైనా సరే ఏ కులమైనా సరే మనందరూ కూడా సెక్యులర్ భావాలనేది మనందరూ కూడా ఉంటాయి. మనందరం కూడా నిరంతరం పరస్పరం ఒకరినొకరు సహకరించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ మనం ఇలా మన జాతిలో మన భూమి మీద మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ పుట్టుకతోనే అలవాటు అవుతాయని మీ అందరూ కూడా గర్వంగా తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం ప్రతి మతాన్ని ఆదరిస్తాము, ప్రతి మతాన్ని ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తాం. కాబట్టి ఇది ఈ సెక్యులర్ భావం అనేది కంటిన్యూస్గా ఇది ఎక్కడైతే లోపిస్తుందో అక్కడ అశాంతి అవన్నీ కూడా జరుగుతాయి. అటువంటి ఎక్కడ కూడా విఘ్నం జరగకుండా చూసుకోవాల్సిందిగా నేను అందరూ కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. రాపూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మరియు ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి మున్ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులకి, ప్రజాప్రతినిధులకి, పోలీస్ సిబ్బందికి, పత్రికా విలేకరులకి మరియు పెద్దలందరికీ కూడా పేరు పేరున 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు నమస్కారాలు తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమంలో ముందుగా సందేశాన్ని అందించవలసిన గౌరవ ఎంపీడీఓ గారిని కోరుతున్నాను.